కడపలో కరువు కాటకాలపై అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పర్యటించింది. జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులపై అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందానికి జిల్లా అధికారులు కరువు పరిస్థితులను వివరించారు. ముందుగా రోడ్ల భవనాల శాఖ అతిథి గృహంలో సమావేశమైన బృందం సభ్యులు జరిగిన నష్టంపై అధికారులతో చర్చించారు. అకాల వర్షాలు, అతివృష్టి, అనావృష్టి తదితర కారణాలతో నష్టపోయిన జిల్లా వ్యాప్తంగా 11,400 ఎకరాలలో 83 కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు కరువు బృందానికి వివరించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు ఏర్పాటు చేసిన కరువు పరిస్థితులపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. రైతాంగానికి ఆదుకునే దిశగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా అధికారులు బృందాన్ని కోరారు. అట్లానే మనకు జోవర్ ఒక 87, అలాగే మిగతావి గ్రౌండ్ నట్ ఒక 1,300 ఎకరాలు మొత్తం టోటల్ డ్యామేజ్ అయింది. మిగతా డిపార్ట్మెంట్ అన్నీ కూడా చూసుకుంటే రమారమే ఒక 83 కోట్లు మనకి ఈ డ్రాట్లు దెబ్బతినే వచ్చింది. సో దానివల్ల ఈరోజు ఇవన్నీ ఒకసారి చూసి ఫీల్డ్ విజిట్ చేసుకున్న తర్వాత మనం డీటెయిల్గా ఈవినింగ్ మనకి 11,000 ఎకరాలు రమారమే మనం మొత్తం ఈ డామేజెస్ అన్నీ కలుపుకొని 5 డిపార్ట్మెంట్ డామేజెస్ కలుపుకొని మనకు ఒక 83 కోట్లు అంచనా వేయడం జరిగింది. అది పంపిస్తున్నాం. టీము 4 మెంబర్ టీం వచ్చారు, ఎడెడ్ బై శ్రీవాస్తవ్ సార్. లక్లీ మనకు దగ్గర విజయ్ కుమార్ గారు, ఇక్కడ మన కర్ణాటక, అలాగే మేడం, ఈమె కూడా శ్రీకాకుళం, వీళ్ళంతా కూడా వచ్చారు. మనకు తెలిసిన వాళ్ళే కాబట్టి బాగా